గతంలో ఏ రకంగా చెరువుల పరిస్థితి ఉండే ఈరోజు చెరువుల పరిస్థితి ఏ రకంగా ఉంది అవన్నీ కూడా ఏ రకంగా ఆక్రమణకు గురయ్యాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాం అప్పుడున్నటువంటి శాటిలైట్ ఇమేజెస్ ఇప్పుడున్నటువంటి శాటిలైట్ ఇమేజెస్ కబ్జా గురైనటువంటి చెరువులు ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతామన్నదే రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం స్వయంగా చెప్తున్నటువంటి మాట కానీ ఈ మొత్తం వ్యవహారం ఒక రాజకీయ పరమైనటువంటి కూడా దారిస్తోంది హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు హైడ్రా పేరు మీద హై డ్రామా నడుస్తోంది అన్నది కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ అక్రమ నిర్మాణాలుపై ఇన్ని రోజులు ఎందుకు ఉపేక్షించారు ఆన్ ది అదర్ సైడ్ పాలకులు అధికారులు కుమ్మకై ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించిన అనుమతులు రాలేదా అక్రమ నిర్మాణాలు అని చెప్పి ముందుగానే గుర్తించి ఉంటే వాటికి సంబంధించి నీళ్లు కరెంటు ఇతర సౌకర్యాలు ఏ రకంగా కల్పించారు ఇంతకాలం ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ లాంటి అతిపెద్ద కన్వెన్షన్లో ఎంతమంది వీవీఐపీలు ప్రముఖులు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రజలకు కానీ లేక అధికార పార్టీకి కానీ ఇంతకాలం తెలియకుండా ఉందా ఇది ప్రధానంగా కిషన్ రెడ్డి అడుగుతున్నటువంటి ప్రశ్న అక్రమ నిర్మాణాలు అయితే వాటికి సౌకర్యాలు ఎవరిచ్చారు వాటికి అనుమతులు ఎవరిచ్చారు ఈ మొత్తం వ్యవహారం బయటికి రావాల్సిన అవసరం ఉంది అన్నది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఈరోజు అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతా ఉన్నారు మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది ఆ తర్వాత బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు ఇల్లీగల్ యాక్టివిటీస్ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాయి కదా మళ్ళీ అప్పుడు ఎక్కడిపోయినా మీ చట్టాలను అడుగుతూ ఉన్నాను అదే వ్యవస్థ కదా మరి ఆ రోజేమో ఉన్నప్పుడే అధికారం ఉన్నప్పుడే కట్టారు ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు పాలకులు కుమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాన్ని పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండింది ని కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఒక సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి మరి ఈరోజు అనేక రకాల సౌకర్యాలు విద్యుత్ సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పొరపాట్లపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలనేది నా డిమాండ్